వినాయక చవితి అనగానే మనకి మొట్టమొదట గుర్తొచ్చేది ఖైరతాబాద్ హైదరాబాద్ వినాయకుడు. ప్రతి సంవత్సరం భారీ నుంచి అతి భారీ విగ్రహాలు పెట్టడంలో ఖైరతాబాద్ విగ్రహ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు. అయితే అదే తరహాలో భారీ విగ్రహాన్ని విజయవాడలో అయితే ఏర్పాటు చేశారు. 73 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, అది కూడా పూర్తి మట్టి వినాయకుడిని. అయితే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల ఎఫెక్టు ఈ విజయవాడ వినాయకుడి మీద అయితే పడింది. ఈ చుట్టుపక్కల ఏర్పాటు చేసిన ప్రాంగణం అంతా కూడా నీటిలో మునిగిపోయిందనే చెప్పుకోవచ్చు. విజువల్స్లో చూస్తున్నట్లుగా మనకి ఈ ప్రాంగణం అంతా కూడా నీటిలో అయితే మునిగిపోయింది. అయితే ఇక్కడ నిర్వాహకులు మాత్రం ఎంత వరద వచ్చినా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ ఇక్కడ ఖచ్చితంగా పూజలు అయితే నిర్వహిస్తాము, సాయంత్రం కల్లా భక్తులు దర్శనానికి ఏర్పాట్లు అయితే ముమ్మరం చేస్తున్నాము, 9 అడుగుల వంతెనని ఏర్పాటు చేస్తున్నాం, అంతేకాకుండా సేఫ్టీ మెజర్స్ తీసుకొని చేస్తున్నాం, అన్ని కార్యక్రమాలని కూడా ఖచ్చితంగా చేసే తీరుతామని చెప్తున్నారు. పూర్తి వివరాలని వాళ్ళ మాటలతోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ సుమన్ జంగం, ద న్యూస్ తెలుగు, విజయవాడ నుంచి. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఖైరతాబాద్ లాగా అతిపెద్ద వినాయకుడు పెట్టాలన్న ఉద్దేశంతో ఇక్కడ విజయవాడలో గతంలో 63 అడుగులు 72 అడుగులు 3 సంవత్సరాలు వినాయక చవితి ఉత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ మారే కరోనా ఇబ్బంది, అలాగే గత ప్రభుత్వం సపోర్ట్ లేకపోబట్టి గత 5 సంవత్సరాలు కూడా పండగ అనేది పూర్తి యూటిలైజ్లో చేయలేకపోయాం. ఆ తర్వాత ఈ సంవత్సరం గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్తో ఒక పెద్ద స్థలం తీసుకొని పార్కింగ్ ఫెసిలిటీస్తో కళ్యాణాలు, హోమాలు, 72 అడుగుల మట్టి వినాయకుడిని ప్రదర్శించే పనిచేస్తూ ఇక్కడ అన్ని కూడా అంగరంగ వైభవంగా చేయడానికి అన్ని కూడా చేస్తే అనుకోని విపత్తు రావడం వల్ల విజయవాడ అంతా కూడా ఇబ్బంది పడింది. ఆ విపత్తు కారణంగా గ్రౌండ్ 2 అడుగులు లోతు ఉండటం వల్ల వాటర్ అన్ని కూడా ఇక్కడికి వచ్చి స్టాగ్నెంట్ అయినాయి. ఇక్కడ నుంచి క్లియర్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ విశ్వ ప్రయత్నం చేసింది. మేబీ 1-2 డేస్ లో క్లియర్ అవుద్దని చెప్పి చెప్పారు, ఎందుకంటే డౌన్ లో వాటర్ ఫాల్ ఉంది కాబట్టి. అయినా సరే పండగ రోజుకి పూజకు కానీ మిగిలిన విషయాలకు కానీ ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ 900 అడుగు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని మనం ఇక్కడ నిర్మించడం జరిగింది. 10 అడుగుల వెడల్పుతో 3.5 అడుగుల హైట్తో 10 అడుగుల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని మనం నిర్మించడం జరిగింది. ప్రథమ పూజ ఏదైతే మనం అనుకున్నట్టు 11:30 ప్రథమ పూజ అక్కడ ప్రారంభించేస్తాం. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి ప్రజలని దర్శనం కోసం ఎలా చేస్తాం, సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. నీళ్ళు వచ్చినంత మాత్రాన ఎక్కడా కూడా మేము కార్యక్రమం ఆపట్లేదు, కార్యక్రమాన్ని ఇబ్బంది పడతామని కూడా అనుకోవట్లేదు. ఏ విధంగా అయితే కాణిపాక వినాయకుడు నీళ్ళల్లో ఉంటారో ఇక్కడ కూడా నీళ్ళల్లో ఉన్నా కూడా వినాయక చవితి చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తాం, అవసరమైతే రోజులు పెంచి వాటర్ తగ్గాక మిగిలిన కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాను.